నా పేరు దేవేందర్ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది వ్యాపారంలో ఏం జరుగుతుంది అనే ఒక చిన్న అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను ప్రధానంగా హైదరాబాద్లో భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్ మొదలుకొని ట్రిపుల్ ఆర్ వరకు కూడా ఎవల చేతిలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు అనే అంశమే ఈరోజు చెప్పదలుచుకున్నాను కాకులను కొట్టి గద్దెలకు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకు ప్రచారం చేసేందుకు మీడియా సంస్థలను వాడుకుంటున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది ఏ వెంచర్ వేసినా కూడా ఆ నేతలకు కమిషన్లు పోవాలి ఎక్కడ ఏ చిన్న బిల్డర్ కట్టినా బిల్డింగ్ కట్టినా కూడా ఆధిపత్య పోరు కోసం చిన్నపాటి ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు పైసా పైసా పోగేసుకొని ఇల్లు కొనుక్కోవాలని చూసేందుకు వాళ్ళొక నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేసి తక్కువ ధరకు ఇల్లు కావాలనుకుంటారు కానీ అలాంటి వారి కోసం కూడా వారికి ఇల్లు దక్కకుండా కార్పొరేటు సంస్థల్లో చేతిలోకి రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం వెళ్లేందుకు ఒక కుట్ర జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకు వారు ప్రచారం చేసుకునేందుకు మీడియా సంస్థల్ని వాడుకొని కూడా ముందుకెళ్తున్నారు దీనిపైన పెద్ద దుమారమే రేగుతుంది ఎందుకంటే సొంత ఇల్లు కళను నెరవేర్చకుండా అంత కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్తే ఒక ఎస్ఎఫ్టీ ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఉన్న ఎస్ఎఫ్టీ పదివేల రూపాయలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో చుట్టూ కూడా ఎంతో ల్యాండ్ ఉంటుంది విస్తరణకు కొద్ది ఉండదు ప్రభుత్వం రోడ్లేస్తే ఉంటుంది కానీ ఒక వర్గానికి మాత్రమే ఒక బడా నేతలు రేరాలో ఉన్న టాప్ టెన్ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం కొమ్ము కాసే విధంగా రోడ్లతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత రోడ్ల కోసమే ఎక్కువ ఖర్చు పెట్టిన తెలంగాణ సర్కార్ అందులో ఎవరి సొంత జేబు కోసం ఆ రోడ్ల పైన ఖర్చు పెట్టారు ఎవరికి కొన్ని వేల ఎకరాల అసైన్ లైన్లు రాసిచ్చారు కొన్ని వందల ఎకరాలు నర్ది నగరం నడిబొడ్డున కూడా లక్ష రూపాయల గజం ఉన్న ప్రాంతంలో కూడా అవుటరింగ్ రోడ్ చుట్టూ ఉన్నాయని ఆరా తీస్తే చాలా పెద్ద స్కామే బయటపడే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక మంత్రి ఆడియో అల్చల్ సృష్టిస్తుంది అతను వెంచర్ వేస్తున్న సందర్భంలో తనకు డబ్బులు ఇవ్వాల్సిందే సర్పంచ్కి ఇస్తే ఎట్లా సరిపోతుందని చెప్పేసి కూడా కొన్ని మాటలు మాట్లాడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే కార్పొరేట్ చేతికి హైదరాబాదు భూములు పోతున్నాయని చెప్పడానికి చాలా పెద్ద కథలే ఉన్నాయి వాటి అన్నిటిని కూడా త్వరలో మేము ముందు ఉంచుతాను అసైన్డ్ భూములు పైగా ల్యాండ్స్ యుఎల్సి ల్యాండ్స్ అన్నీ కూడా ఏ విధంగా పోతున్నాయి గవర్నమెంట్ ఏ విధంగా జీవోలు తీసుకొచ్చి కేవలం పది కంపెనీలకే మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పాయింట్ టు పాయింట్ జీవో టు జీవో కూడా మేము ముందుంచేందుకు సిద్ధంగా ఉంటాము అలాగే ముప్పై వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒక మీడియా అలాగే వారంతా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక మీడియా అడ్డు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు ముప్పై వేల కోట్ల స్కామ్ జరుగుతుంటే ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందా హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారా ఇవన్నీ కూడా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయేందుకు అది అలాగే మధ్యతరగతి కుటుంబాల మెదళ్లను వలిసే విధంగా ఈ ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి కూడా సాదాసీదా బిల్డర్ ఒక చిన్న జాగ కొనుక్కొని ఆ జాగలో హెచ్ఎండిఏ పర్మిషన్ అలాగే రేరాకు వెళ్తే రేరాలో కనీసం పర్మిషన్ రాని పరిస్థితులు ఉన్నాయి కేవలం కింది కంపెనీలకే వాళ్ళు కొన్ని లక్షల ఎస్ఎఫ్టీల బిల్డింగ్లు కడుతున్నారు ఒక్కొక్క అంతస్తు ఇరవై రెండు అంతస్తులు ఉంటుంది కొన్ని వందల ఎకరాల్లో కడుతున్నారు కేవలం వాళ్ళకు మాత్రమే రేరా ప్రభుత్వ హెచ్ఎండిఏ కానీ అవన్నీ కూడా ఇంటి వద్దకు వచ్చి సంతకాలు తీసుకొని పర్మిషన్స్ ఇస్తుంటారు కానీ చిన్నపాటి ఒక వ్యక్తి తనకు నాలుగైదు ఎకరాలు ఉండి ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం బిల్డింగ్ కడదాం ఏదైనా అపార్ట్మెంట్ కట్టుకొని అమ్ముదాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే మాత్రం సవా లక్ష క్వశ్చన్లతోనే హెచ్ఎండిఏ పుల్లలు పెడుతూ కూడా అడ్డుకుంటుంది అని చెప్పేసి ఆ విధమైన ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇన్నాళ్ళ పాటు ఏం చేశారు ఏ ఒక్క వినియోగదారుడైనా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి కేసులు వేశారా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారా ఏం చేశారా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా ప్రీలాన్స్ వ్యవహారంలో తప్పే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీలాన్స్ వ్యవహారంలో కూడా పూర్తిగా డబ్బులు చెల్లించి ప్రాజెక్టు చేతి కనుక్కున్న టైంలో ఇవ్వకపోతే ఖచ్చితంగా వినియోగదారుని నష్టం వాటిల్లినట్టే అతనికి సంబంధించి ఆ సంస్థకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే అలాంటి అన్యాయం జరిగితే ఎక్కడ వదిలిపెట్టద్దు కానీ ఎన్ని జరిగాయి ఎన్ని ముప్పై వేల కోట్ల స్కామ్ జరిగినంత బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశమే ఉంది బడా కంపెనీలకు రాష్ట్ర సర్కార్ టిఆర్ఎస్ సర్కార్ ఒక వర్గానికి ఒక సామాజిక వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తుందనడానికి సాక్ష్యాధారలతో నేను మీ ముందు మరికొద్ది గంటలోనే ఉండబోతాను